Traders, complete solution for submersible pumps and electrical accessories near old auto office Mahbub Nagar. अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं मोहम्मद अब्दुल मुकीत, आप देख रहे हैं मेंडे न्यूज़। हिंदुस्तान में जमहूरियत जिंदा रहेगी। जमहूरियत में इंतखाबात में जीतना और इख्तदार में आना और हारना फितरी है। महबूब नगर के जिला कांग्रेस के सदर उबैदुल्ला कोतवाल ने प्रेस कॉन्फ्रेंस में खिताब करते हुए कहा कि इन्होंने बीजेपी कायदीन जिस तरह दस्तूर की धज्जियाँ उड़ा रहे हैं, इन्हें आवाम को देख रही है और आवाम उसका फैसला करेंगी। और इन्होंने याद दिलाया कि मरकजी हुकूमत NRC पर अवामी एहतजाज करने की वजह से NPR लाने के इरादे आगे बढ़ रही है, जिसे कौमी पब्लिक रजिस्टर का नाम दिया जा रहा है। इन्होंने बताया कि इस माह के 28 तारीख को कांग्रेस पार्टी के ज़ेर क़ियादत एक एहतजाजी रैली क्लाक टावर से अम्बेडकर चौरास्ते तक निकाली जा रही है, इसको कामयाब करने की अपील की। इस मौके पर TPCC सेक्रेटरी MP वेंकटेश और सैयद इब्राहिम फयाज और दीगर मौजूद थे। కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఆశయాలు ఆ రోజుల్లో భారతదేశ సమాజానికి సంబంధించిన వాళ్ళ జీవన విధానానికి సంబంధించి ఏర్పడిన సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతాలతో స్వాతంత్ర పోరాటం చేసి స్వాతంత్రం జయించిన తర్వాత ఇంత పెద్ద భారతదేశం ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, ప్రజాస్వామ్యం ఉండాలి, దానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి, ఆ కాన్స్టిట్యూషన్ కూడా భారత ప్రజానీకానికి కులాలకు మతాలకు వర్గాలకు అన్నిటికీ మిన్న వాళ్లకు గైడ్ లాగా ఈ కాన్స్టిట్యూషన్ పనిచేయాలని చెప్పే ఉద్దేశంతో ఆ రోజుల్లో ప్రభుత్వం కాన్స్టిట్యూషనల్ కమిటీ ఫామ్ చేసి ఆ కమిటీకి చైర్మన్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసి కాన్స్టిట్యూషన్ మనం రూపొందించుకున్నాం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వస్తాయి పోతాయి, అధికారం మారుతుంటుంది, ఇన్ని రాజకీయ పక్షాలు ఉన్న భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు పోటీ చేస్తాయి, వాళ్ళ వాళ్ళ ఏజెండాలు ముందర పెడతాయి. ఏజెండా పెట్టిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటైతే మొదటిసారి పార్లమెంటు బోత్ రెండు హౌజెస్లు కలిసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడ్రస్ చేస్తారు. 28 నాడు ఫౌండేషన్ డే కాబట్టి ఈ ఆశయాలతో సిద్ధాంతాలతో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందో, ఈ ఆశయాలు ఏ గుణ ఏ దానికి సంబంధించి ఈ భారతదేశ సమాజం ఏర్పడిందో, రాజ్యాంగం ఏర్పడుతుందో, దానికి వ్యతిరేకంగా ఆ 28 రోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో 10 గంటలకు జెండా ఎక్కించి క్లాక్ టవర్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చి ఆ నిరసన తెలియజేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ప్రధానంగా మీ ద్వారా కోరుతున్నా. దేవర్ కథల కానీ గడ్డలకు సంబంధించిన కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన శ్రేణులు, శోభరాశులు, ప్రజాస్వామ్యవాదులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరినీ కూడా ఆరో